హాయ్ ఫ్రెండ్స్ తత్కాల్ ట్రైన్ టికెట్ ను ఐఆర్ వెబ్సైట్ నుండి నేను చెప్పబోయే టెక్నిక్స్ పాటించి తత్కాల్ టికెట్ ను బుక్ చేస్తే ఖచ్చితంగా టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఈ వీడియోలో తత్కాల్ ట్రైన్ టికెట్ ను బుక్ చేసే ప్రాసెస్ మొత్తం టెక్నిక్స్ తో సహా చెప్తాను ఈ వీడియోను ఎక్కడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ట్రైన్ లో ప్రయాణం అంటే చాలా మంది ఎక్కువగా ఇష్టపడతారు దీనికి గల కారణం టికెట్ ధర తక్కువ ఉంటుంది అలాగే సేఫ్ గా మరియు కంఫర్ట్ గా ఉంటుందని ట్రైన్ లో ప్రయాణం అంటే ఎక్కువగా ఇష్టపడతారు చాలా మంది తత్కాల టికెట్ బుకింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ తత్కాల్ టికెట్ దొరకపోవడం వలన కొన్నిసార్లు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ట్రైన్ టికెట్ ను బుక్ చేసుకోవడం కోసం ఆన్లైన్ లో అయితే ఐఆర్ లో గాని లేదా రైల్వే స్టేషన్ గాని లేదా ఏజెంట్ల ద్వారా తత్కాల్ ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు అత్యవసర ప్రయాణం చేసేటప్పుడు తత్కాల్ టికెట్ బుకింగ్ చాలా ఉపయోగపడుతుంది ప్రయాణానికి ఒకటి లేదా రెండు రోజుల ముందు ఏదైనా ట్రైన్ లో సుమారుగా ఐదు నుంచి పది శాతం సీట్లు ఐఆర్ సిటీసీ తత్కాల విధానం ద్వారా బుక్ చేయబడతాయి అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ కు పోటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఐఆర్ తత్కాల్ టికెట్లను కొనుగోలు చేయడానికి నేను చెప్పబోయే టిప్స్ పాటించినట్లయితే మీకు మాక్సిమం సీట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది ఉంటుంది నార్మల్ గా రిజర్వేషన్ చేసే ట్రైన్ టికెట్ ధర కంటే ఈ తత్కాల్ ట్రైన్ టికెట్ ధర మాత్రం ఎక్కువగా ఉంటుంది నార్మల్ గా రిజర్వేషన్ చేసే ట్రైన్ టికెట్లు స్టేషన్ నుంచి స్టేషన్ కు ఎంత అనేది ఉంటుంది అదే తత్కాల్ టికెట్ అయితే మాత్రం మనం ప్రయాణించే డిస్టెన్స్ పై ఆధారపడి ఉంటుంది అందుకే తత్కాల్ ట్రైన్ టికెట్ కు డిస్టెన్స్ నిబంధనలు అనేవి ఉంటాయి ట్రైన్ స్టేషన్ లో బయలుదేరే సమయం రాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్యలో ఉంటే రెండు రోజుల ముందు తత్కాల టికెట్లను బుక్ చేసుకోవచ్చు అలాగే ట్రైన్ స్టేషన్ లో బయలుదేరే సమయము ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల మధ్యలో ఉంటే ఒక రోజు ముందు మాత్రమే ఈ తత్కాల్ ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తత్కాల్ టికెట్లను బుక్ చేయడానికి థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ సీసీ ఈసీ ఈ టికెట్ విండో అనేది ఉదయం పది గంటలకు ఓపెన్ అవుతుంది అలాగే నాన్ ఏసీలో లో స్లీపర్ క్లాస్ ఎఫ్ ఎస్ ఈ విండో ఉదయం పదకొండు గంటలకు ఓపెన్ అవుతుంది ఆన్లైన్ లో టికెట్ బుకింగ్ ఐఆర్ వెబ్సైట్ లో గాని పేటిఎం అమెజాన్ లాంటి యాప్స్ లో గాని లేదా రైల్వే స్టేషన్ లో గాని లేదా ఏజెంట్ల ద్వారా ఈ తత్కాల్ టికెట్ లను బుక్ చేసుకోవచ్చు తత్కాల్ టికెట్లను బుక్ చేసేటప్పుడు వెయిటింగ్ లిస్ట్ లో గాని లేదా ఆర్ఏసి లో గాని ఉంటే హాఫ్ ఎన్ అవర్ లోగా టికెట్ ను క్యాన్సిల్ చేసుకోవచ్చు దీనికి కొంత క్యాన్సలేషన్ ఛార్జెస్ తీసుకుని అమౌంట్ ను రిఫండ్ చేస్తారు తత్కాల్ టికెట్ కన్ఫర్మ్ అయ్యాక మాత్రం క్యాన్సిల్ చేసే అవకాశం అనేది ఉండదు ఒకవేళ చార్ట్ ప్రి ప్రిపేర్ అయినప్పటికీ మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే మాత్రం ఆటోమేటిక్ గా టికెట్ క్యాన్సిల్ అయ్యి మీ అకౌంట్ లోకి అమౌంట్ మొత్తం ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది స్లీపర్ క్లాస్ తత్కాల్ టికెట్ ధర బేసిక్ ఫేర్ లో పది శాతం ఎక్కువగా ఉంటుంది ఇతర క్లాసులకు ముప్పై శాతం ఎక్కువగా ఉంటుంది దీనికి కూడా మినిమం మరియు మ్యాక్సిమం ఛార్జీలు అనేవి ఉంటాయి ఆన్లైన్ లో తత్కాల్ టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కంప్యూటర్ ల్యాప్టాప్ లేదా స్మార్ట్ ఫోన్ దేనిలోనైనా తత్కాల్ టికెట్లను బుక్ చేసేటప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ కరెక్ట్ గా ఉండే విధంగా చూసుకోండి దీనివల్ల టైం వేస్ట్ అనేది అవ్వదు నెక్స్ట్ ఐఆర్సిటీసీ లాగిన్ లో లాగిన్ అయ్యి తత్కాల టికెట్ బుకింగ్ చేసే ముందు మాస్టర్ లిస్ట్ లో పాసెంజర్స్ అందరి పేర్లు ఎంటర్ చేసుకోవాలి మాస్టర్ లిస్ట్ లో పేర్లు ఎలా యాడ్ చేయాలంటే ఐఆర్ లాగిన్ లో లాగిన్ అయ్యి మై అకౌంట్ లో మై ప్రొఫైల్ లో యాడ్ మాడిఫై మాస్టర్ లిస్ట్ పై క్లిక్ చేసి పాసెంజర్స్ అందరి పేర్లు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి ఇలా ముందుగా ఎంటర్ చేయడం వలన టికెట్ బుక్ చేసే సమయంలో పాసెంజర్ నేమ్ సెలెక్ట్ చేస్తే నేమ్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి ఇలా చేయడం వల్ల మనకు చాలా టైం సేవ్ అవుతుంది నెక్స్ట్ ముందుగా జర్నీ డీటెయిల్స్ అలాగే ట్రైన్ డీటెయిల్స్ టైం అన్ని కూడా ఒక పేపర్ పై రాసి ఉంచుకోవాలి నెక్స్ట్ ఐఆర్ లో ఒక్క నిమిషం ముందు మాత్రమే లాగిన్ అవ్వండి ఎక్కువ సమయం లాగిన్ అయి ఉండడం వలన టికెట్ బుక్ చేసే సమయంలో ఆటోమేటిక్గా ఐఆర్సిటిసి వెబ్సైట్ లాగౌట్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఐఆర్సిటిసి లాగిన్ లో ఒక్క నిమిషం ముందు మాత్రమే లాగిన్ అయితే మంచిది నెక్స్ట్ ట్రైన్ టికెట్ బుక్ చేయక ముందు ఐఆర్సిటిసి లాగిన్ లో లాగిన్ అయి ఐఆర్సిటిసి ఈ వ్యాలెట్ లో టికెట్ బుక్ చేయడానికి సరిపడే అమౌంట్ ను యాడ్ చేసుకోండి ఐఆర్సిటిసి ఈ వ్యాలెట్ లో మినిమం హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ వరకు మనం యాడ్ చేసుకోవచ్చు ఐఆర్సిటిసి ఈ వ్యాలెట్ ఉపయోగించి టికెట్ బుక్ చేస్తే చార్జెస్ మాత్రం టెన్ టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్ అదనంగా ఉంటాయి ఐఆర్ వ్యాలెట్ వాలెట్ ఉపయోగించి అమౌంట్ పే చేయడం వలన సమయం వృధా కాకుండా తత్కాల టికెట్ ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుంది ఐఆర్ ఈ వ్యాలెట్ లో అమౌంట్ ఎలా యాడ్ చేయాలంటే ఐఆర్ వెబ్సైట్ లో లాగిన్ అయి ఐఆర్ ఈ వ్యాలెట్ పై క్లిక్ చేసి ఐఆర్ ఈ వ్యాలెట్ రిజిస్టర్ పై క్లిక్ చేయాలి ఇక్కడ మీ యొక్క పాన్ నంబర్ అలాగే ఆధార్ నెంబర్ ఇవ్వాలి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఐఆర్ ఈ వ్యాలెట్ లో అమౌంట్ ను యాడ్ చేయడం కోసం ఐఆర్సిటిసి ఈ వ్యాలెట్ డిపాజిట్ పై క్లిక్ చేసి అమౌంట్ ను యాడ్ చేసుకోవచ్చు ఐఆర్ ఈ వాలెట్ లో ఉన్న అమౌంట్ ను తిరిగి బ్యాంక్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ మాత్రం ఉండదు కనుక వాలెట్ లో ఎక్కువ అమౌంట్ యాడ్ చేయవద్దు ఐఆర్ ఈ వ్యాలెట్ వలన ఉపయోగం ఏంటంటే తత్కాల టికెట్లను బుక్ చేస్తున్నప్పుడు వాలెట్ ను సెలెక్ట్ చేసి పేమెంట్ చేస్తే పేమెంట్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం ఉండదు నెక్స్ట్ తత్కాల్ ట్రైన్ టికెట్ బుకింగ్ అనేది ఒక పిఎన్ఆర్ నంబర్ కు నాలుగు టికెట్ మాత్రమే బుక్ చేసుకోగలం అదే నార్మల్ టికెట్ బుకింగ్ అయితే ఆరు టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఎప్పటి వరకు చెప్పిన టెక్నిక్స్ అన్ని పాటించి తత్కాల్ టికెట్ ను ఐఆర్ వెబ్సైట్ లో బుక్ చేసుకోగలరు ట్రైన్ టికెట్ ను ఆన్లైన్ లో ఎలా బుక్ చేయాలో ప్రీవియస్ గా నేను ఆల్రెడీ వీడియో చేశాను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయగలరు అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్